హైడే హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ విరేష్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఆయన ఎన్నారండి, ఐ హోప్ మీరైతే చాలా బాగుంటారు, నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు ఇక్కడ ఉండడానికి గల కారణం ఏమంటే, మన రీసెంట్గా సబ్స్క్రైబర్స్ అయితే ఒక మెసేజ్ చేశారండి, బ్రదర్ ఇక్కడ టిఫిన్స్ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయని చెప్పారు. అందుకోసం ప్రెజెంట్ అయితే ఈరోజు అయితే నేను ఇక్కడికైతే వచ్చేసాను. అందులో ఒకటి ఇక్కడ ఏంటంటే, ఈ వీడియో స్పెషల్ ఏమంటే, మన ఇక్కడ అంటే టిఫిన్స్ అయితే చాలా డిఫరెంట్ వేలో అంటే డిఫరెంట్ వేలో ట్రై చేస్తారంట. అంటే అదే డిఫరెంట్ వేలో ఏమన్నది ఈరోజు నేను వీడియోలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అదేవిధంగా వీడియోలో అనేది చూపిస్తున్నాను. అంతవరకు అయితే మన వీడియో అయితే చూడండి. అదేవిధంగా మా వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారండి. అన్ని మంది కొత్త అంటే కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు అయితే మనం వీడియోలోకి అయితే వెళ్దాం. అదేవిధంగా వీడియోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ప్రెజెంట్ ఇక్కడ ఎందుకైతే లేట్ అయిందండి, మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం లోపలికైతే వెళ్దాం. నేను ప్రెజెంట్ అయితే నేను దగ్గర అంటే టిఫిన్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఒకసారి మనం టిఫిన్ టేస్ట్ చేసే ముందు ఒకసారి మన ఐటమ్స్ అయితే ఒకసారి చూసుకుందాం చూడండి. ఇక్కడ అయితే మన సర్వర్స్ అయితే ఉన్నాడు టోటల్ ఒక డిఫరెంట్ వేలో చెప్పాను కదా, చూద్దాం. అంటే నేను కూడా వెయిట్ చేస్తున్నాను, అంటే డిఫరెంట్ వేలో ట్రై చేస్తాను చూపి అంటే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఐటమ్స్ మొత్తం చూసుకుందాం ఒకసారి. ఇక్కడైతే మనకు ఇడ్లీ అయితే పెట్టేశారండి, ఇడ్లీ సాంబార్ చట్నీ అదేవిధంగా వడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడైతే మన ఇంకా పూరి ప్రిపరేషన్ చేస్తున్నారు, ఇడ్లీ కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది ఇక్కడ. సరే అండి, ఇప్పుడైతే ఇక్కడైతే మనకైతే అన్న ఉన్నాడు. అన్న ఒకసారి అన్న తెలుసుకుందాం ఎలా ఉంది అనేది. ఓకే చెప్పండి మీ పేరు. మా పేరు గణేష్ సార్. ఓకే, అంటే మార్నింగ్స్ టైం టు టిఫిన్ ఒకసారి చెప్తారా మన సబ్స్క్రైబర్స్ అయితే. ఓకే ఫస్ట్ దోశ వేసి దానిపైన కారం వేసి ఫస్ట్ బయలు పచ్చకి వేస్తారు. ఆయన తర్వాత వచ్చేసి సరే అండి, ఇప్పుడైతే మనకైతే అన్న చెప్పారు కదా మా స్పెషల్ బాయిల్డ్ ఎగ్ అని చెప్పారు కదా, ఒకసారి మనం దోశ ప్రిపరేషన్ అయితే చూద్దాము. ఓకే ఒకసారి మనకు ఒకసారి బాయిల్డ్ ఎగ్ ప్రిపరేషన్ చూపిస్తారా? ఓకే రైట్, ఒకసారి చూపిద్దాం ప్రిపరేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక మనకు ఇక్కడ మాస్టర్ అయితే ఒక ఎగ్ దోశ అయితే ట్రై అంటే దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. బట్ ఈ మాస్టర్ వచ్చి మనకు బాయిల్డ్ ఎగ్ దోశ అయితే చూపిస్తారని చెప్పారు, అంటే దాని ప్రిపరేషన్ ఎలా ఉందో చూద్దాము. ఓకే ఒకసారి మనము బాయిల్డ్ ఎగ్ ఒకసారి కాస్ట్ అడిగి తీసుకుందాం ఎలా ఉంది, ఎంత ఉంటుంది అంటే బాయిల్డ్ ఎగ్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? 55 కేజీ మన చూడండి ఒకసారి బాయిల్డ్ ఎగ్ యాక్చువల్ మనకు వచ్చి మామూలు దోశ వచ్చి 30 రూపీస్, మామూలు దోశ వచ్చి మనకు 30 రూపీస్ అండి కాస్ట్ వచ్చి. బట్ బాయిల్డ్ ఎగ్ వచ్చేసరికి మనకు 55 అయితే కాస్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బట్ దాని అంటే టేస్ట్ తగ్గట్టు కాస్ట్ అయితే ఉంది. ఒకసారి మనం టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఓకే అండి, ఇప్పుడైతే మనం చూసేద్దాం ఎలా అంటే ప్రిపరేషన్ అంటే డిఫరెంట్ వేలే చెప్పాను కదా ఎలా ఉంది చూసేద్దాం. ఓకే ఇంకా కొద్దిగా లేట్ అవుతుందన్నంట, ఎందుకంటే వేరే వాళ్ళకి వేసి ఇచ్చి మన తర్వాత అయితే ఐటమ్ వేసి వేస్తారని చెప్పారు. ఇది యాక్చువల్ వచ్చి ఎగ్ దోశ చూడండి. కట్పడు కట్పడు ప్రెజెంట్ అయితే ఎగ్ దోశ అయితే ప్రిపేర్ అయితే అయింది. ఇక్కడ కస్టమర్కి అయితే ఇచ్చేసారు. యాక్చువల్ ఇది కట్ దోశ అండి. ఇంకా దోశ కారం అంటున్నారు, ఆయన తర్వాత ఎక్కేస్తున్నా పచ్చేది
సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు నేను మీ విరేష్ టాటా, సీ యూ.